నెల విద్యుత్ బిల్లులు చెల్లించకుంటే కరెంట్ సరఫరా నిలిపేసే అధికారులు విచిత్రంగా వ్యవహరించిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. నెల కాదు, రెండు నెలలు కాదు, ఏకంగా 20 ఏళ్లుగా బిల్లు వసూలు చేయకుండా నిమ్మకుండిపోయారు. తీరా ఇప్పుడు 20 ఏళ్ల పాటుగా పెండింగ్లో బిల్లు ఉంది, చెల్లించాలంటూ ఓ వినియోగదారునికి బిల్లు పంపించారు. దీంతో లబోదిబో మరణం వినియోగదారుని వంతైంది. సంఘటన వివరాల్లోకి వెళ్తే బెల్లంపల్లి పట్టణం నెంబర్ 2 ఇంక్లైన్ బస్తీకి చెందిన గద్దల నర్సయ్యను 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న విద్యుత్ బకాయిలు ఒకే దఫాలో చెల్లించాలని బెల్లంపల్లి ఏఈ ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో మానసిక ఉద్రిక్తతకు గురైన నర్సయ్య విద్యుత్ బిల్లు చెల్లించేందుకు హుటాహుటిన కాగజ్నగర్కు వెళ్లి గుండెపోటుతో మరణించాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతీ నెల వసూలు చేయవలసిన అటువంటి విద్యుత్ బిల్లులను వసూలు చేయకుండా ఒకేసారి 20 సంవత్సరాల బిల్లును చెల్లించాలి అని లేని ఎడల నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరించడంతో హుటాహుటిన బిల్లు కట్టడానికి కాగజ్నగర్ వెళ్లిన నర్సయ్య ఆందోళనకు గురై అక్కడే గుండెపోటుతో హఠాన్మరణం చెందాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాది బెల్లంపల్లి నెంబర్ 2 ఇంక్లైన్ బస్తీ. మా ఇంటి నెంబరు 16-1-82/21. నివాసులమైన మాకు 20 సంవత్సరాల క్రితము కరెంటు ఇవ్వడం జరిగినది. అప్పటి నుంచి మా కరెంటు బిల్లు మాకెప్పుడు కూడా ఇవ్వలేదు. ఒక్కసారి మాత్రం కరెంటు బిల్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు 25,000 రూపాయల బిల్లు మా కరెంటు బిల్లు ఇచ్చారు. మేము ఆ బిల్లును 10,000 రూపాయలు కడతామని చెప్పేసి కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు బిల్లు తీసుకోలేదు మా దగ్గర నుండి. అప్పుడు మా లైన్ మ్యాన్ అయిన శ్రీనివాస్ గారు వచ్చి, మీరు నాకు ఇవ్వండి ఆ 10,000 రూపాయలు, నేను వెళ్ళి కడతాను, నా దగ్గర నుండి తీసుకుంటారు అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు. వారు మాకు ఎటువంటి రసీదు కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత 35,000 రూపాయల బిల్లు రావడం జరిగింది. అప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం అండి, ఎక్కడికి వెళ్ళి కూడా ఎవరు డబ్బులు తీసుకోవడం లేదు. ఆ సమయాన మా మరో లైన్ మ్యాన్ ఆజి 7,500 రూపాయలు తీసుకొని వెళ్ళాడు. అతను కూడా మాకు రసీదు ఇవ్వలేదు. ఈ ఇద్దరి విషయమై నేను మా నాన్నగారు బెల్లంపల్లి ఏఈ మల్లయ్య గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సరే, నేను వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాను. మొత్తం మీ బిల్లు 58,000 వచ్చింది. మీరు ఒక 35,000 వరకు మీరు ఖర్చు సరిపోతుంది. మీరు ఇంకొక 20,000 రూపాయలు కట్టండి, నేను మాఫీ చేపిస్తా అని చెప్పేసి గత నెల 20,000 రూపాయలు ఏఈ మల్లయ్య బెల్లంపల్లి గారు కూడా తీసుకోవడం జరిగింది. అతను కూడా ఎటువంటి రసీదు ఇవ్వలేదు. మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో, నువ్వు కట్టిన బిల్లులు ఇవి దేనికి కూడా ఆధారం లేదు, నీ మీద నాన్ బెయిల్ వారెంట్ అయింది, నువ్వు తప్పకుండా జైలుకి పోవాల్సిందే, కరెంటు దగ్గర మాత్రం ఎటువంటిది ఏమి ఉండదు, నీకు బెయిల్ కూడా దొరకదు, నీకు 7 ఏళ్ళు శిక్ష పడుతుంది అని చెప్పేసి మమ్మల్ని బెదిరించి పోవడం అనేది జరిగింది. డిఈ గారిని కలిసి ఈ కంప్లైంట్ కోసం చెప్పుదామని చెప్పి వెళ్ళడం జరిగింది. ఆవేదన పడుతూ అతనికి గుండెపోటు పోవడం జరిగింది. అక్కడే ఆఫీస్లో అక్కడే పడిపోతే అక్కడ నుంచి తీసుకొని వచ్చి ప్రియదర్శిని హాస్పిటల్ కాగజ్నగర్లో వేస్తే మా నాన్నగారు అక్కడే చనిపోయారు. మా నాన్నగారి చావుకు కారణం బెల్లంపల్లి ఏఈ మల్లయ్య గారు, మా లైన్ మ్యాన్ శ్రీనివాస్ గారు, మా మరో లైన్ మ్యాన్ ఆజీ గారు, వీరు ముగ్గురి వలన మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారి చావుకు కారణం వాళ్ళే. వారిపైన కఠినమైన చర్య తీసుకొని మాకు మా కుటుంబీకులకు తగు న్యాయం చేయాలని కోరుతున్నాను.